కడప జిల్లా సిద్ధవటం మండలం మాధవరం గ్రామ పంచాయతీ వెంకటేశ్వరపురంలో తెల్లవారుజాము నుండి అమ్మవారికి 108 బిందెలతో పసుపు కుంకుమలతో జలపాతం చేశారు. వచ్చిన భక్తులకు అన్నప్రసాదాలు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమ్మవారిని నమ్మిన వారికి ఆమె అండగా ఉంటారని భక్తుల నమ్మకం. ప్రజాప్రతినిధులు, ఆరోగ్య సమస్య, కుటుంబ సమస్యలతో ఉన్నవారు చాలా మందికి సమస్యలు తొలగిపోతాయని ఆలయ కమిటీ తెలిపింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, అమ్మవారి భక్తులు పాల్గొన్నారు. Thank you.
ఉండే శ్రీ మాలత్సమ్మ దేవస్థానం దగ్గర ఈరోజు అమ్మవారికి శుక్రవారం రోజు 108 బిందులతో జలాభిషేకం చేసినారు. కావున అన్ని గ్రామ ప్రజలు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసినారు. కావున మరి 12 గంటలకు మరి గొప్ప అన్నదాన కార్యక్రమం జరగను. బాగా మహిమగల మాలత్సమ్మ తల్లి. కావున ప్రతి ఒక్కరు కూడా వచ్చి కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతున్నాయి. కాబట్టి అన్ని గ్రామ ప్రజలు కూడా వచ్చి మరియు మన కడప జిల్లాలోనే గొప్ప అమ్మవారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కడప జిల్లా వాళ్ళు కూడా వచ్చి ఈ అమ్మవారిని కోరికలు కోరుకొని అమ్మవారు ఆశీర్వాదం తీసుకుంటున్నారు. కావున మా గ్రామం అన్ని గ్రామ ప్రజలు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. కావున ప్రతి ఒక్కరు కూడా మీరు అందరూ కూడా వచ్చి ఈ అమ్మవారిని కోరికలు కోరుకొని జయప్రదం చేసుకు ఆశీర్వాదం పొందాలని కోరుతున్నాము. ఈరోజు మా కమిటీ నెంబర్లు కూడా ప్రతి ఒక్కరు మన గ్రామ మా వెంకటేశాపురంలో గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమంలో పరాయి గ్రామాలు కూడా వచ్చి ప్రతి ఒక్క గ్రామస్తులు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమం బాగా చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో ఇంకా పాల్గొనాలని మేము కోరుకుంటున్నాము. జై మాలత్సమ్మ తల్లి. అమ్మవారి యొక్క మహిమ. అమ్మవారు గర్భగుడిలో నిలిచినటువంటి రాతి శిలలు ఏమాత్రము కానీ చెక్కు చెదరలేదు. చుట్టుప్రక్కల ఉన్నటువంటి బండ పరుపు వేర్లు కూకడు వేళ్ళని వేప చెట్టు ఎక్కువయ్యే కొద్దీ రాగి చెట్టు వేప చెట్టు ఆ వేర్లు ఉధృతంగా వచ్చిన దానివల్ల బండ పరుపులో ఉన్నటువంటి చుట్టూ బండలు అన్నీ పైకి లేచినవి. కానీ అమ్మవారు నిలిచినటువంటి స్థానం మాత్రం చెక్కు చెదరలేదు. మీరు కావాలంటే గమనించండి. మహిమగల తల్లి ఈ మాలసమ్మ తల్లి ఇక్కడ ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ సర్పంచ్